తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. విఘ్నాలు తొలగించే వినాయకుడు అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. అండ్ వినాయక చవితి వచ్చిందంటే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. 11 రోజుల పాటు వినాయకుడు మండపాలు కావచ్చు, లేదంటే ఇళ్లలో కావచ్చు, ఆ పండగ వాతావరణం అంతా ఇంత కాదు. అండ్ ఎప్పుడైతే నిమజ్జనం ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో హైదరాబాద్ గల్లీ గల్లీ మారి మోగిపోతూ ఉంటుంది. అయితే వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ మనకు వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఏంటి మనందరికీ? ఖైరతాబాద్ మహావినాయకుడు. సో ఈసారి ఖైరతాబాద్ మహావినాయకుడు ఎట్లా ఉండబోతున్నాడు, ఎంత అడుగులు ఉండబోతున్నాడు, ఒక్కసారి నేను ఇక్కడికే వచ్చి మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఇక్కడే ఉన్నాను నేను, ఖైరతాబాద్కి సంబంధించిన వినాయకుడు దగ్గరే ఉన్నాను. ఒక్కసారి చూడండి, ఇంత పెద్ద భారీ వినాయకుడు, 63 అడుగుల మట్టి వినాయకుడిని మనం చూడొచ్చు. ఇంకా వర్క్ నడుస్తుంది. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా డే అండ్ నైట్ పూర్తిగా ఈ వర్క్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. సో వినాయక చవితి కంటే ఒక 2-3 రోజుల ముందే ఈ వినాయకుడిని దర్శించుకునే ఛాన్స్ కూడా మనకు ఉండబోతోంది అన్న వార్తలు కూడా ఉన్న నేపథ్యంలో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఉన్నారు మనతో పాటు రాజ్ కుమార్ అన్న ఉన్నారు. కంప్లీట్గా ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. అన్న ఇది ఇంకా వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా 20 రోజులు ఉంది పండక్కి, ఎట్లాంటి పనులు నడుస్తున్నాయి, ఎంతమంది వర్కర్లు పనిచేస్తున్నారు? చూడమ్మా, ఆల్మోస్ట్ 50% పనులు అయితే కంప్లీట్ అయ్యాయి. వినాయకుని ఫేసు పైన నాగంపాములు కంప్లీట్ అయ్యాయి, ఒకటి బాడీ ఒకటి కంప్లీట్ ఉంది, మళ్ళీ కింద ఉన్న 4 విగ్రహాలు కూడా కంప్లీట్ అయిపోతాయి. 1-2 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. మొత్తానికి ఫస్ట్ వీక్లో కంప్లీట్ కావాలనేది టార్గెట్ అనమాట. 2 అయితే పెయింటర్లు వస్తున్నారు, పెయింటర్ వచ్చి వినాయకుని అనుకున్న బిల్డింగ్కి పెయింట్ చేసేస్తారు. రన్నింగ్లో మాత్రము మొత్తం కంప్లీట్ చేస్తారు పెయింట్ గిటని. అయితే ఆల్మోస్ట్ ఇంకొక మ్యాక్సిమం 1 కంప్లీట్ చేయాలనే టార్గెట్ అనమాట. 40 ఆర్టిస్టులు అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. మార్నింగ్ 6 నుంచి రాత్రి 9 వరకు వర్క్ చేస్తూనే ఉన్నారనమాట. ఈసారి మన వినాయకుడు వచ్చేసి దశ మహా విద్యా గణపతి లాగా ఉండబోతున్నారు, ఎందుకని ఫైనల్ చేశారు ఇది? చూడండి, ఈ వినాయకుని మెయిన్ శిల్పి రాజేందర్ గారు అనమాట. ఆ రాజేందర్ గారు ఏంటంటే పండితుడు విఠల శర్మ గారి ఆదేశానుసారము ప్రతి సంవత్సరం ఒక కొన్ని సంవత్సరాల నుంచి అనమాట, అంతకుముందంటే మా ఫాదరు సందీపన్న రాజేందర్ గారు డిసైడ్ చేస్తుండే. అయితే విఠల శర్మ గారు ఏమన్నారంటే ఈ 4 విగ్రహాలని అంటే ఒక సైడ్లో లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, దాంతోపాటు మీరు ఇంకోవైపు చూసేస్తే వీరభద్రస్వామి, వారాహి అమ్మవారు, రాధాశ్యామాలి అంటే సరస్వతీవి అనమాట. ఈ కాన్సెప్ట్లో ఈ విగ్రహాలని ప్రజలు పూజించడం వల్ల ప్రజలకు మంచి చేయకూడదు. మనము కరోనా టైంలో కూడా విగ్రహాన్ని పెట్టి ఎవరు పెట్టలేదనమాట, కరోనా అందరు భయపడ్డారు. మేము అప్పుడు విగ్రహాన్ని పెట్టి కరోనా తగ్గాలని హోమాలు చేయించాం, పూజలు చేయించాం. దాని తర్వాత ఈ 2021 మీరు చూసినట్టయితే అందరికీ ఉద్యోగాలు రావాలి, చాలా మంది ఉద్యోగాలు వెళ్ళిపోయాయి కరోనా తర్వాత. ఆ టైంలో కూడా సెకండ్ కరోనా వచ్చినప్పుడు కూడా మేము విగ్రహాన్ని పెట్టేసి అందరికీ మంచి జరగాలి, ఉద్యోగాలు రావాలని. ఈ సంవత్సరం మాత్రం విద్య ఎక్కువ రావాలనే ఉద్దేశంతో దశ మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు అనమాట. లాస్ట్ టైం ఏమో 50 ఉండే అన్న, ఈసారి ఎందుకు పెంచారు? అందరు అనుకున్నారు ఒక్కొక్క అడుగు తగ్గుతూ వస్తుంది ఈ వినాయకుడిది అని, కానీ పెరుగుతూ వచ్చింది, ఎందుకని? చూడండి, మనం 2014 వెళ్ళినప్పుడు మన వినాయకుని 60 కంప్లీట్ అయ్యాయన్నమాట. అప్పుడు హైట్ తగ్గిస్తామంటే చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారనమాట, లే హైట్ తగ్గించొద్దని. కాకపోతే 50 పైన 60 అడుగుల దగ్గర అంతే ఉంటుంది, ఇంచుమించు అంతే ఉంటుందండి. కాబట్టి ఏంటంటే మా నాన్నగారు గత సంవత్సరము ఆయన స్టార్ట్ ఫౌండర్ సుదర్శన్ గారు స్వర్గస్థులయ్యారు, వినాయక చవితి పనులన్నీ ఆయనే చూశారు. మళ్ళీ వినాయకుని నిమజ్జనం కూడా అంబులెన్స్లో వచ్చారు ఆయన. సో మంచి రికవర్ అవుతారు అనుకున్నాము ఆ భగవంతుని, దానికి ఎవరు అతిథులు కాదు. సో ఆయన స్వర్గస్థులయ్యారు, నవరాత్రి సమయంలో స్వర్గస్థులయ్యారనమాట. ఆయన కోరిక ఉండే అనమాట, ఏది వినాయకుని ఇంత హైట్లో చేయాలి, తక్కువ చేయొద్దు అనేది ఆయన కోరిక ఎప్పటికీ. సో ఎందుకంటే 1954 పెద్దనాన్నగారు శంకరయ్య గారు అనమాట స్వాతంత్ర సమరయోధుడు ఉండే, ఆయన బస్తీ వాళ్ళ అందరినీ తీసుకొని ఇక్కడ వినాయకుని పెడతా ఉండే.
దాని తర్వాత ఆయన 1994లో ఆయన చనిపోయారు. దాని తర్వాత నాన్నగారు, నాన్నగారు తర్వాత సందీప్ రాజ్ గారు అన్నారు, ఆయన ఎక్కువ చూస్తాను. అయితే దీనికి అయితే దీని తర్వాత ఏంటంటే అప్పటి నుంచి కూడా మా శంకరయ్య గారు పెద్దాన్న స్టార్ట్ చేసాం, నాన్నగారు ఉండే, మా నాన్నగారు రన్నింగ్ చేసేప్పుడు నేను ఉండే, మాతో పాటు టీం. దాని తర్వాత సందీప్ రాజు గారు ఉన్నారు, నాన్న ఆయన జర్నీ కూడా దాదాపు 40 సంవత్సరాలు. సో వీరందరూ ఇంత చేయడం వల్ల ఇన్ని సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరి సహకారంతో. ఇంకోటి దీనికి ఏంటంటే గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు ఉన్నారన్నమాట, ఆయన కూడా బాగా సపోర్ట్ ఉంటుంది. దాంతోపాటు విష్ణువర్ధన్ రెడ్డి అన్న జనార్దన్ రెడ్డి గారు కొడుకు, దాంతోపాటు వాళ్ళ సిస్టర్ విజయారెడ్డి గారు. ఇప్పుడు మాకు ఈ సంవత్సరం ఏంటంటే మా అక్కయ్య సోదరి కూడా, ఆమె కూడా మా నాన్నగారి తర్వాత ఆమె బాగా మాకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. మరి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ వర్క్ చేసే ప్రతి వాలంటీరు అందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగా వర్క్ చేస్తూ ఉన్నారు. మరి దాంతోపాటు మా మదరు, మా వైఫ్ కావచ్చు, మా వద్ద, ఎందుకంటే వినాయకుడు అందరికి తెలిసేది ఏంటంటే వినాయకుడు ఫ్రంట్ సైడ్లే, దాని బ్యాక్ హ్యాండ్లో ఏంటంటే చెప్తా ఉన్నా కదా, మా వద్దే, మా వైఫ్, మా చెల్లెలు, మా నలుగురు ప్రసాదం వండే జాలో చూస్తూ ఉంటారు, మొత్తం మానిటరింగ్ చేస్తారు. ప్రసాదం దాదాపు రోజు 800 కిలోలు అవుతుంది అనమాట. వీళ్ళు నలుగురు మానిటరింగ్ చేస్తారు, మా వైఫ్, మా వద్దే, మా సిస్టరు, అమ్మ చేస్తారు. మళ్ళీ మా ఫ్రెండ్ అండ్ మా అక్కయ్య పిల్లలు అందరు కోఆర్డినేట్ చేస్తారు. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు మా కుటుంబ సభ్యులు ఏ విధంగా పనిచేస్తారో ఆ విధంగా వర్క్ చేస్తారు. సో ఏంటంటే అందరు బస్తీ వాళ్ళ సహకారం అందరిది ఉంటుంది. ఇక్కడ వాలంటీర్లు కూడా ఏంటంటే 24 గంటలు వర్క్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. సో కాబట్టి అందరి సహకారంతోనే ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. దీనిలో ఆ రామసేతుకి అయితే ప్రతి ఒక్క ఉడత ఏదైతే ఉంటుందో ఆ విధంగా చాలా మంది, కొంతమంది కనబడతారు, కొంతమంది కనబడరు, అది నా ఒక్కరికి తెలుస్తుంది అనమాట ఎవరు ఏ టైంలో వర్క్ చేస్తున్నారు అనేది. ఆ భగవంతుని అనుగ్రహంతో అందరు చేస్తారు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ భగవంతుని ఉత్సవాలు అనేది 69 సంవత్సరాలు జరగడం అనేది, ఇది భగవంతుని అనుగ్రహం తప్ప మేము ఎంత చేసినా కానీ మేము మధ్యతరగతి కుటుంబ వీకులం ఎంతున్నా కానీ, కాకపోతే ఆయన ఒక అనుగ్రహంతోనే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఉద్యమంలాగా ఒక భగవంతుని తపస్సులాగా చేయడం అనేది మా నాన్నగారు చెందింది. దాని తర్వాత మేము ఎట్లా వస్తాం అనేది మాకు కూడా ఐడియా లేదు. సందీప్ రాజు గారు ఉన్నారు, మేమున్నాము, అందరు ప్రజలు ఉన్నారు, కానీ ఈ 69 సంవత్సరాలు అయితే మేము మా ఫ్యామిలీ అయితే చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఎట్లుంటుంది అనేది ఆ భగవంతుని శివనాగిన లేని చీమైన కుట్టదు, ఆయన అనుగ్రహం ఇస్తే ఇంకా ముందు మా నాన్నగారు ఏ విధంగా చేశారు ఆ విధంగానే చేస్తాం. అన్న ఏం స్పెషాలిటీ ఉంటుంది మామూలుగా జంజరం ఏదైనా ఉండబోతోందా? ప్రసాదం, లడ్డు ప్రసాదము ఆయన చేతుల్లో ఉన్నది మాకు లభిస్తే చాలు అని చాలా మంది భక్తులు అనుకుంటుంటారు, ఈసారి కూడా ఉండబోతోందా? చూడండి, పద్మశాలి సంఘం వారు ప్రతి సంవత్సరం జంజము కండువా భగవంతునికి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు మల్లెబాబు గారు ఉండే, ఆయన మీరు కొన్ని సంవత్సరాలు 500 కిలోల నుంచి 7000 కిలోల వరకు కూడా భగవంతుని చేతిలో పెట్టినాం. అయితే ఈ లడ్డు చేతిలో పెట్టిన తర్వాత పంపిణీ అనేది చాలా కష్టమైపోతుంది అనమాట, ఎందుకంటే భగవంతుని చేతిలో 7000 కిలోలు అనేది ఎవరికి సాధ్యపడదు. కానీ మా నాన్న, మా మామయ్య వాళ్ళు నిజంగా వాస్తవం కూడా వాళ్ళిద్దరి ధైర్యమే, నాకు కూడా అంత ధైర్యం లేకుండా వాళ్ళిద్దరి ధైర్యం వల్ల 7000 కిలోల లడ్డు, భారీ లడ్డు చేతిలో పెట్టాం. పంపిణీ కష్టమవుతుంది కాబట్టి ఆపేశాము. శ్రీకాంత్ అనే భక్తుడు, ఆయన తర్వాత మల్లెబాబు ఇవ్వలేదు, మల్లెబాబు గారు ఒక 6-7 సంవత్సరాలు ఇవ్వట్లేదు, ఆయన భగవంతుని చేతిలో పెడితేనే ఇస్తా అంటున్నాడు. కాకపోతే ఏంటంటే భగవంతుని చేతిలో పెడితే మాత్రం లడ్డు కోసం ఆశించే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. శ్రీకాంత్ అనే భక్తుడు మెహదీపట్నంలో ఉంటారు, ఆయన ప్రతి సంవత్సరము లడ్డు ఇస్తుంది, దాదాపు 1000 పైన ఎగిలేస్తారు. మళ్ళీ ఇంకో సురుచి ఫుడ్ వాళ్ళు హైదరాబాద్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి ఇంకో పేరు చెప్పాల్సిన ఏంటంటే శరత్ నల్లనాగులు అనే డిజైనరు, ఈ వినాయకుడిని డిజైన్ చేశారన్నమాట. మరి తమిళనాడు నుంచి రాజేంద్ర గారి తర్వాత మూర్తి గారు అనే కళాకారులు చేస్తూ ఉన్నారు. ఒరిస్సా సంబంధించి మీరు చూడొచ్చు, పిల్లలందరూ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నారు, చాలా బాగా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అసలు ఎంత చెప్పినా వాళ్ళకి చెప్పొద్దు. దాంతోపాటు బాంబాయి సంబంధించిన కళాకారులు, మళ్ళీ అదేవిధంగా జిన్నారం సంబంధించిన కళాకారులు కూడా చాలా వర్క్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఈ అందరి సహకారం, 150 మంది కళాకారుల సహకారము మనతో దాదాపు 100 రోజుల సమయం పడుతుంది వినాయకుని తయారు చేయడానికి. దానివల్ల ఇంత సుందరమైన వినాయకుని ప్రజలందరూ, మన ప్రజలందరూ చూడడం జరుగుతూ ఉందన్నమాట. లాస్ట్ టైం ఎంత, 800,000 మంది చూసి వెళ్ళారు అన్న, ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రోజు రోజుకి పెరుగుతోంది. మామూలుగా ఏంటంటే DFMD మిషన్స్ పెడతాము, 100,000 మంది పైన లైన్లో వస్తారు ప్రతిరోజు, సండే మండే ఫ్రైడే సాటర్డే సండే ఇంకా ఎక్కువ ఉంటారు. దాంతోపాటు 30% లైన్లో వచ్చేది, 70% పబ్లిక్ దూరం నుంచి చూసి వెళ్తారు, ఎందుకంటే ఇంత పబ్లిక్లో లైన్లో రావడం అనేది చాలా కష్టమైంది కాబట్టి అందరు దూరం నుంచే మొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఈసారి ఏమైనా స్పెషాలిటీ ఉందా అన్న, ఏమైనా తెలుసుకోవాల్సింది, మేమేమైనా మిస్ అయింది ఏమన్నా? యాక్చువల్లీ ఏంటంటే టాస్క్ ఏంటంటే ఇంతకుముందు మా నాన్నగారు ఉండి అన్ని ఆయన చేతుల మీద నడుస్తుండే, ఈ సంవత్సరం కొంచెం పెద్ద టాస్క్ అనమాట. ఆయన లేని ఆబ్సెన్స్లో చేయడం అనేది కొంచెం, ఎందుకంటే అన్ని ఆయనే చేస్తున్నాయి, ఆయన 84 ఉన్నా కానీ ఆయన్ని అన్ని చూస్తూ ఉంటుండే. ఈ సంవత్సరం ఏంటంటే ఇంతకుముందు ఏ విధంగా జరుగుతుంది దాని వరకు రీచ్ అయితే చాలు మాకు, ఎందుకంటే ఆయన అంత ఇంత ఆయన అనుభవం, 80 ఆల్మోస్ట్ 70 సంవత్సరాల అనుభవం ఆయనకు. సీసీ కెమెరాస్ కావచ్చు, బ్యారికేడింగ్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కోఆర్డినేటర్ చేయడం కావచ్చు, అన్ని రకాలుగా చేయడం అనేది పెద్ద టాస్కే. లాస్ట్ టైంకి ఏ విధంగా చేసి దాన్ని తగ్గకుండా అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం మేము. మొత్తం ఒక రూపు రావడానికి
అంటే వినాయకుడు ఇట్లా ఉండబోతున్నాడు అని తెలియడానికి ఎప్పటి వరకు అయ్యే ఛాన్స్ ఉందండి, ఒక డేట్ చెప్పండి. ఆల్మోస్ట్ నేను చెప్తాను 50-60% వర్క్ కంప్లీట్ అయ్యి ముందు కింద ఉన్న భగవంతులు కూడా 2-3 రోజులు కంప్లీట్ అయిపోతారు. ఇంకొక 1 వీక్ మ్యాక్సిమం 1 వీక్లో పెయింట్స్ అయితే 80% స్టార్ట్ అవుతాయి. థర్డ్ 4th వరకు అయితే పెయింట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా. దాని తర్వాత పెయింట్స్ ఇష్ట అవుతాయి వాళ్ళు కూడా ఒక 10 డేస్, ఎందుకంటే మళ్ళీ 1-2 డేస్ వినాయకుడు విగ్రహాలు ఎండనిక టైం ఇవ్వాలి మట్టి విగ్రహం కాబట్టి. సో దాని తర్వాత మనం ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి వైట్ వార్నిష్ చేస్తారన్నమాట, వైట్ పెయింట్ అనామిలు ఇస్తారు, దానిపైన ఇంకా కలర్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎటువంటి వర్షం వచ్చినా ఏం వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలగదు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా అది ఎదురైనట్టుంది కదా. లాస్ట్ టైం ఏంటంటే మన మీరు చూసినట్టయితే భారీ వర్షం పడ్డది, అందరు భయపడ్డారు అన్నమాట. మట్టి విగ్రహం ఏమైతుంది, మేము ఆల్రెడీ ఏ విధంగా వర్షం ఎంత వర్షం పడ్డా ఏం కాకుండా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా లాస్ట్ టైం ఏ విధంగా తీసుకున్నామో భారీ వర్షం పడ్డా కానీ ఏంటంటే మన ఒక చుక్క దార లోపల పడ్డది అనుకోండి పెద్దగా అదవుతుంది, కాకుండా పైన మొత్తం కవర్లో అన్నీ సెట్ చేసాం అన్న లోపలనే సెట్ చేసాం, నావపాముల పైన కొండలపైన కూడా సెట్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు, వర్షం పడ్డా కానీ భారీ వర్షం పడ్డా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ధర్మంగా చేస్తున్నాం. మాకు తపస్సు 4.5 నెలలు మేము ఈ మాకు చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము పనిచేసింది 4.5 నెలలు దీనిపైనే పనిచేస్తాం, వేరే పని ఏం పెట్టుకోము అనమాట. సో ఈ భగవంతుడు ధర్మం ఉంటే భగవంతుడు ఆయన చూసుకుంటాడు. ఆయన ఇంత పెద్ద వినాయకుడు అంటే ఇది భక్తుల వినాయకుడు, ఏంటంటే దీనికి ఒక పెద్ద పొలిటీషియన్ ఎవరు కాదు, ఇక్కడ వచ్చే భక్తులు ఇచ్చే డబ్బులతో ఇంత పెద్ద ఉత్సవాలు అవుతాయి. కొన్ని జాలు ఏముంటుంది ఎవరో పెద్ద కోటీశ్వరులు వాళ్ళు చేస్తున్నట్టు కాదు, ఇక్కడ వచ్చి ఇందరు చిందలు రాసే దానివల్ల 10-20 ఈ సంవత్సరం మొక్కుంటారు మంచి అయితే నెక్స్ట్ 10 రూపాయలు పెంచుకొని 100 అట్లా, దానివల్ల ఇంత పెద్ద ఉత్సవాలు అనేది జరుగుతూ ఉన్నాయి అన్నమాట. విఘ్నాలు తొలగించే వినాయకుడినే మీరు టోటల్గా చేపిస్తున్నారన్న, మీకు ఎట్లాంటి విఘ్నాలు రావు అన్న? థ్యాంక్ యూ అమ్మా. ఎందుకంటే ఇక్కడ ఏం కోరితే ఖచ్చితంగా జరుగుతుందండి. చాలా మంది ఉన్నారు భక్తులు, వాళ్ళ దగ్గర రావని కూడా ఆ రోజులు కష్టమైతే కానీ ఒక పవర్ అనేది రన్ చేస్తుంది. 60 సంవత్సరాల నుంచి నడుస్తుందంటే ఇప్పుడు 130 కోట్ల జన భారతదేశ జనాభా ఓ పెద్ద పెద్ద ఉన్నారు, కానీ అది ఒక్కటి కడతాకే సాధ్యమైంది. అదే సుదర్శన్ గారికి, సందీప్ రాజ్ గారికి, శంకరయ్య గారికి సాధ్యమైంది అన్నమాట ఇది. ఎందుకంటే భారతదేశం ఏ కోణంలో డబ్బున్న వాళ్ళు కూడా చేయలేరు. ఇది ఒక తీసుకొని మట్టి విగ్రహాన్ని తీసుకొని వాళ్ళంటే ధైర్యం అనేది చాలా ఉండాలి ఎవరికి, ఎందుకంటే దానిలో ఎక్స్పీరియన్స్ 69 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇది వాళ్ళకు. థ్యాంక్ యూ అమ్మా. రైట్. మొత్తం మీద అది సో ఆ విఘ్నాలు తొలగించే వినాయకుడి విగ్రహానికి సంబంధించే పనులు జరుగుతున్నాయి, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, 69 సంవత్సరాలుగా జరుగుతున్నాయి కాబట్టి మాకు ఎట్లాంటి విఘ్నాలు రావు. అండ్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఈసారి కూడా ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన, విగ్రహానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కావచ్చు అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము పకడ్బందీగా చేయబోతున్నాం, ఎట్లాంటి లోటుపాట్లు రాకుండా కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నామని కూడా చెప్తున్నారు. మనందరికీ తెలుసు వినాయకుడు అంటే అందరికీ ఇష్టమే, చాలామంది కోట్లాది మంది ప్రజలు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని చూసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి ఈసారి కూడా అట్లనే అనుకుంటున్నాం. ఒక 50 లక్షల మంది వరకు రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మేము అన్నీ పూర్తి చేశాం. ఈసారి కూడా చాలా బాగా జరగబోతోంది వినాయక చవితి అండ్ ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన దర్శన ఏర్పాట్లు కూడా మేము అన్నీ బాగా చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి.